నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, వెంకటగిరి నియోజకవర్గం. శ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థల్లో ఒకటైన ఎన్బికేఆర్ విద్యా సంస్థలకి కరస్పాండెంట్ గా ఉన్నారు. యువతకు నాణ్యమైన విద్య ద్వారానే వారిని, సమాజాన్ని సరైన దిశగా ప్రయాణించేలా చేయవచ్చునని ఆయన బలంగా నమ్ముతారు. అలాగే సమాజంలో మెరుగైన మార్పును, అభివృద్ధిని రాజకీయాల ద్వారా మాత్రమే సాధించగలమని విశ్వసిస్తారు. ఇప్పుడు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వెంకటగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన తల్లిదండ్రులు శ్రీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, తల్లి శ్రీమతి నేదురుమల్లి రాజ్యలక్ష్మి గారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ముఖ్యమంత్రిగా పనిచేశారు. నేదురుమల్లి రాజ్యలక్ష్మి గారు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం మంత్రిగా పనిచేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అతి కొద్ది మంది స్నేహితుల్లో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు ఒకరు. వెంకటగిరి నుంచి రామును పరిచయం చేస్తా ఉన్నాను. నాకు స్నేహితుడు అని కూడా చెప్పాలి. మంచివాడు, సౌమ్యుడు, మీ చల్లని దీవెనలు రామ్ పై కూడా ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. వెంకటగిరి నియోజకవర్గంలో అభివృద్ధికి చిరునామా నేదురుమల్లి కుటుంబం అనే చెప్పాలి. ప్రజల వసతి సౌకర్యాలకు, నాగరికతకు దూరంగా అభివృద్ధి అనేది తెలియకుండా ఓ మూలకు విసిరేసినట్టుగా ఉండే వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోకి వెంకటగిరి పెదరాజా వారి పిలుపుతో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కాలుమోపారు. ఆ రోజు నుంచి వెంకటగిరి నియోజకవర్గాన్ని తన కుటుంబంలా భావించి అడుగడుగున అభివృద్ధి చేస్తూ వచ్చారు. పంతొమ్మిది వందల తొంభై రెండులో ముఖ్యమంత్రిగా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి వెంకటగిరికి ఒక గౌరవప్రదమైన స్థానాన్ని తీసుకొచ్చింది. ఆయన తరువాత వచ్చిన నేదురుమల్లి రాజ్యలక్ష్మి రాష్ట్ర మంత్రిగా ప్రతి పల్లెను పలకరిస్తూ, ప్రతి ఊరును తనది అనుకుని అభివృద్ధి చేసి చూపించారు. వారు చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. వాటిల్లో మచ్చుకు కొన్ని మీ ముందుంచుతాను. వెంకటగిరిలో పోలీస్ 9th బెటాలియన్ ఏర్పాటు చేశారు. వెంకటగిరికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ IIHT తీసుకొచ్చారు. నిమ్మ చీనీ పరిశోధన కేంద్రం, కృషి విజ్ఞాన కేంద్రాన్ని తీసుకొచ్చారు. 50 ఏళ్ల వరకు వెంకటగిరి ప్రజలు తాగునీటికి ఇబ్బంది కలగకుండా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏర్పాటు చేశారు. వీధిలో కనీసం నీడ కూడా లేని పోలేరమ్మ తల్లికి స్వంత డబ్బులతో గుడిని, ఆర్చిని కట్టించారు. ప్రతి మండలానికి గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ ఆసుపత్రులు ఏర్పాటు చేశారు. వెంకటగిరిలో గురుకుల పాఠశాల, ఏపీ మోడల్ స్కూల్ని నిర్మించారు. తెలుగు గంగ 3-4 బ్రాంచ్ కెనాల్స్ నిర్మాణాన్ని చేపట్టి రైతులకు సాగునీరుని, తాగునీటిని అందించారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా కేంద్రీయ విద్యాలయం సెంట్రల్ స్కూల్ తీసుకొచ్చారు. దక్కిలి, బాలాయపల్లి, రాపూర్ మండలాల్లో 33 KV కరెంటు సబ్స్టేషన్లు, కలువాయి, వెంకటగిరి, దక్కిలి, బాలాయపల్లి బస్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఎడ్యుకేషన్ హబ్ కోసం
తిరుపతి రోడ్డులో 20 ఎకరాల భూమిని కేటాయించి విశ్వోదయ విమెన్స్ కాలేజీని, అక్కడే ఏపీఆర్జేసీ గురుకుల బాయ్స్ అండ్ గర్ల్స్ పాఠశాలను ఏర్పాటు చేశారు. వల్లి వేడుకకు వెళ్లే రోడ్డులో డ్రాప్అవుట్స్ కోసం కస్తూర్బా స్కూల్ నిర్మాణం, త్రిభువన్ సెంటర్ నుంచి రైల్వే స్టేషన్ వరకు రోడ్డు నిర్మాణం, 2000 మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. వెంకటగిరి నిమ్మ రైతుల కోసమని రైళ్లల్లో ప్రత్యేక లగేజ్ కోటాను కేటాయించేలా చేశారు. ఇలా అనేక అభివృద్ధి పనులను వారు చేపట్టారు. వారి తర్వాత కొంత ఆలస్యంగా రాజకీయాల్లోకి వారి వారసుడిగా అడుగుపెట్టిన నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారిది అదే బాట. కేవలం 14 నెలల ఇన్ఛార్జ్ పాలనలోనే వెంకటగిరికి తాగునీటికి అమృత్ పథకం కింద 103 కోట్ల రూపాయలు మంజూరు. పట్టణంలో 14 సచివాలయాల్లో 8.50 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు. ఆల్తూరుపాడు రిజర్వాయర్ నిర్మాణానికి రీటెండర్తో 637 కోట్ల రూపాయల మంజూరు చేయించారు. వెంకటగిరి టౌన్లో 1.41 కోట్లతో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశారు. వెంకటగిరికి 110 ఎకరాల అర్బన్ ఫారెస్ట్ పార్కు మంజూరు చేయించారు. పోలేరమ్మ జాతరకు రాష్ట్ర స్థాయి పండగ హోదా. ఆరెకరాల్లో మల్టీప్లెక్స్ మాల్, థియేటర్, కన్వెన్షన్ సెంటర్ మంజూరు. సైదాపురం మెయిన్ రోడ్డు నిర్మాణానికి 2 కోట్ల రూపాయల మంజూరు. 53.50 కోట్ల రూపాయలతో 107 సచివాలయాల్లో అభివృద్ధి పనులు. 3 కోట్లతో బీసీ భవన్ మంజూరు. ఇప్పుడు తొలిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వెంకటగిరి అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్నారు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారు. అటు తల్లిదండ్రులు వెంకటగిరికి ఎనలేని అభివృద్ధిని చేసి చూపించారు. తనది కూడా అదే దారి అన్నట్టుగా వెంకటగిరిని ఒక మోడల్ టౌన్గా అభివృద్ధి చేసేలా మాస్టర్ ప్లాన్ని డిజైన్ చేశారు. అలాగే వెంకటగిరి నియోజకవర్గంలోని ప్రతి మండలానికి ఒక ప్రత్యేక అభివృద్ధి ప్రణాళికను తయారు చేసుకున్నారు. మే 13న జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. తన తల్లిదండ్రులలాగే తాను కూడా అభివృద్ధి చేసి వెంకటగిరి నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక గౌరవాన్ని తెస్తానని మాటిస్తున్నారు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారు. గుర్తుకు ఓటేసి మనమంతా నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారిని గెలిపించి అభివృద్ధికి దారి చూపుదాం. ఫ్యాను గుర్తుకే, ఫ్యాను గుర్తుకే.